ఏం చేసిండు వోల్టేజ్ వాల్యూ కనుక్కో అంటుండు. ఈ ఇప్పుడు మూడు కలిసి ఉన్నటువంటి ఫార్ములా ఏముంది మనకు, ఐ ఈక్వల్ టు V/R ఉన్నది. ఓకే, ఇక్కడ చూద్దాం, ఐ ఈక్వల్ టు V/R ఈ మూడు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం చేసిండు వోల్టేజ్ కనుక్కో అన్నాడు. ఓకే, ఇక్కడ ఏముంది, ఐ కరెంటు కనుక్కునే ఫార్ములా. మరి వోల్టేజ్ కనుక్కునే ఫార్ములా ఏముంది, ఇది. ఓకే, వోల్టేజ్ కనుక్కునే ఫార్ములా ఏముంది, ఇది V ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఇప్పుడు ఐ వాల్యూ మనకు తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు, ఈ రెండు అక్కడ ప్రతిక్షేపిస్తే వస్తుంది కదా. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఐ ఇంటూ ఆర్ ఐ ఏమి ఇచ్చిండు, 10 ఇచ్చిండు. ఆర్ ఏమి ఇచ్చిండు, 10 ఇచ్చిండు. టోటల్గా ఎంత, 10 ఇంటూ 10, 100 వోల్ట్స్. V ఈక్వల్ టు 100 వోల్ట్స్. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా సింపుల్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేయాలి.